ముఖ్యంగా ఎల్లుండి వినాయక చవితి. వినాయక చవితి అంటేనే తెలంగాణ వినాయక చవితి దసరా ఉత్సవాలు కానీ వినాయక హనుమాన్ జయంతి కానీ. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు పండుగలు చేసుకోవాలంటే ప్రభుత్వం పోలీసుల అనుమతి తీసుకుని దేవుణ్ణి మొక్కే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న నిజమైన హిందువు, నీ కాసనే హిందువు, బట్టలు చింపుకునే హిందువు సమానం చెప్పాలి. హిందూ సమాజం ఎంత దీనమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో పండుగలు జరుపుకునే పరిస్థితులు కొత్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టార్ట్ చేసింది ఆల్రెడీ. మీరు చౌరస్తాలు పెడతారా, హైట్ ఎంత పెడతారు, షెడ్ వేస్తారా, పర్మనెంట్ షెడ్ టెంపరీ షెడ్ గుళ్ళు పెడతారా, గోపురంలో పెడతారా, ఏడ పెడతారు, పర్మిషన్ తీసుకున్నారా, దానికి యాప్ తయారు చేసి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలట. దరఖాస్తు చేస్తుంటే కన్సర్న్ పోలీసు అధికారులు వచ్చి విచారణ చేసి వినాయకుడు పెట్టాలా వద్దని వాళ్ళు నిర్ణయిస్తారట. ఇక్కడ అయ్యా మీరేసి మేమొచ్చి పూజలు చేస్తే మీరు ఎవరు చేసుకోకూడదు, మేమే ముక్తం మీరే ముక్తం అనుకోండి, అదే పరిస్థితి కదా. నేను డీజీపీ గారు హెచ్చరిస్తున్నా, చెలగడం ఆడకండి. హిందువుల పండుగలతో చెలగడం ఆడే ప్రయత్నం చేస్తే నీ పర్మిషన్ ఇవ్వడానికి అవసరం లేదు. నీ పర్మిషన్ తీసుకొని పండుగలు చేసే పరిస్థితిలో పండుగ తీసుకునే పరిస్థితి హిందూ సమాజం లేదు. ఎప్పుడు తీసుకోకండి, పర్మిషన్ అవసరం లేదు. హిందూ సమాజం నేను బాగా అప్పీల్ చేస్తాను, ఇస్తాం మేము సెక్యూరి కోసం. కనీసం మీకు ఇబ్బంది కాకుండా రేపు ప్రమాదాలు జరగకుండా ట్రాన్స్కోండర్ ఎందుకు ఇస్తారు, ట్రాన్స్కో ఫ్రీ ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తుంటారు కదా. యువకులు ఒక గ్రామీణ ఒక గ్రామంలో కానీ ఒక గల్లీలో కానీ ఒక బస్తీలో కానీ ఒక మండలంలో అందరూ కలిసి కరోనా వచ్చింది కనీసం దేవుని మొక్కుంటే తప్పే ఉండదా. లాక్డౌన్ అప్పుడు మేము పండుగలు చేసుకోలే హిందువులు ఎవరు కూడా, ఇతర మతస్థులు చేసుకున్నప్పుడు ప్రభుత్వం ఏమైనా ముఖ్యమంత్రి ఏడమ ఏడున్నాడు అది చెప్పాలి. వీడియోలు వచ్చినాయి కదా బయటికి, సోషల్ మీడియాలో వైరల్ అయినా కదా వీడియోలు. ఏం చర్యలు తీసుకోండి, తీసుకోకుండా ఒక సిరిసిల సుల్తానాబాద్ లో ఒక అర్చకుడు కనీసం పోయి వినాయక చవితి కదా పండుగ పోయి దేవుడిని పూజ చేసుకుందామని పోతే 20 మంది వచ్చి చెప్పకుండా తెలవకుండా పూజారి మీద కేసే, వచ్చిన భక్తుల మీద కేసే. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ అట, నువ్వు లక్ష మంది తీసుకోవాలి సమస్య కోవిడ్ కాదు. ఇతర మతస్థులు పండుగ తీసుకొని పండుగ తీసుకోవాలి, వాళ్ళు వాళ్ళు చేయడానికి వ్యతిరేకిస్తారు కదా. అంటే పర్మిషన్ తీసుకొని పండుగ చేసుకుంటే కోవిడ్ రాదా? పర్మిషన్ల పేరుతోని యువకులందరూ కూడా పాపం అక్కడక్కడ ఏదో ఇచ్చిన పైసలతో ఏదో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు, వాళ్ళకి కరెంట్ ఇవ్వడు. కరెంట్ పేరుతోని, ట్రాఫిక్ పేరుతోని, శాంతి భద్రతల పేరుతోని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ గారు కొడుతున్నాడు, సహకరించండి, హిందూ సమాజానికి సహకరించండి, పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే అవకాశం ఇవ్వండి. మా రిక్వెస్ట్ను మీరు వేరే రకంగా పెరిగితనంగాను వేరే రకంగా భావిస్తే నీ పర్మిషన్ తీసుకోకుండా హిందువులు పండుగలు జరుపుకునే దమ్ము తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజానికి ఉందన్న విషయాన్ని రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడ్డుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. సమాజంతో ఉండడం, సహనంతో ఉండడం, ఆ సహనాన్ని పిరికితనంగా భావించదు. నిన్న వినాయక సాగర్ హైదరాబాద్ ఉత్సవం చేశారు, ప్రతిసారి వట్టప్పుడు ఏం రాదు, ఉన్న నీళ్ళన్ని కంపెనీ నీళ్ళన్ని మొత్తం కాలుష్యం వస్తుంది. హుసేన్ సాగర్ వినాయక సాగర్ లో ఇందులో ఎవరు మాట్లాడు, వినాయక చవితి రాగానే మొత్తం పొల్యూషన్ పోతుంది మాట్లాడి పని పిటిషన్. నేను పిటిషన్ ఇచ్చినట్టు నేను పిటిషన్ ఇచ్చిందట. పిటిషన్ ఇస్తే గవర్నమెంట్ ఏం చేయాలి, నిజమైన హిందూ నికాసం హిందూ ఏం చేయాలి, యాగాలు పూజలు చేసే హిందూ ఏం చేయాలి, అఫిడవిట్ చేయాలి. ఒకటి ఇది కాదు ఇట్లా పదిసార్లు చేసుకుంటామని వేయాలి. ఇప్పటికీ అఫిడవిట్ చేయాలి. పొల్యూషన్ కూడా వద్దు, ఏం చేయాలి, ఏం చేయడు. ఎందుకంటే నిమజ్జనం జరగదు ముఖ్యమంత్రికి, పూజ చేసుకోదు ముఖ్యమంత్రికి. హిందువులను ఎంత ఇబ్బంది పెడితే అంత ఓటు బ్యాంక్ పెడుతుంది, ఆయన పైన ఓటు బ్యాంక్ పెడుతుంది. ఏమేమి పాట సపరేషన్ పంపాలి, వినాయక సాగరం పక్కా చెప్తాం, రాసి పెట్టుకోండి. వినాయక సాగరం నిమజ్జనం జరిపి తిరుగుతాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, హిందూ ఉత్సవ సంత ఆధ్వర్యంలో, భాగ్యనగర్ ఉత్సవ సంత ఆధ్వర్యంలో, హుసేన్ సాగర్ లో, వినాయక సాగర్ లో నిమజ్జనం జరిపి తిరుగుతుంది. దమ్ముంటే అప్పు దేన్ని పట్టించుకో, ఎవరిని పట్టించుకో, పక్కా జరిపి తిరుగుతాం.
అందుకే ఆ పరిస్థితి కొన్ని తెచ్చుకోకముందే నువ్వు కోర్టులో అఫిడ్ ఫైల్ చేయి, కోర్టులో వాదించు. వినాయక నిమజ్జనం రాగానే నీకు గుర్తొస్తుంది. ఇంకో ఏ నుంచి పిటిషన్? కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ఇచ్చింది. వినాయక నిమజ్జనం చెప్పకుండా ప్రైవేట్ వ్యక్తితోని ఇలా పిటిషన్ ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వినాయక చవితి విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. దాంతో పాటు చాలా మంది యువకులను బైండ్ ఓవర్ పెడతాం విధిస్తా ఉన్నారు. కమ్యూనిటీ షీట్లు ఓపెన్ చేశారు. ఇలా వినాయక మంటపం దగ్గర నువ్వు కనబడితే నేను రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నా. దయచేసి యువకులు ఇబ్బంది పెట్టకండి. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో వినాయక చవితిని, వినాయక నవరాత్రులు జరుపుకునేటువంటి ఆలోచన హిందూ సమాజానికి బెదిరిస్తే మీరే శాంతి భద్రత సమస్యను కొని తీసుకునే ప్రయత్నం చేయకండి. శాంతి భద్రతను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వమే శాంతి భద్రత సమస్యను కొని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. అట్లా మీరు సిద్ధమైతే దాన్ని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధమే.